బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ రీఓపెన్ అయింది. పేలుడు జరిగిన తర్వాత 8 రోజులకు కేఫ్ రీఓపెన్ అయింది. పేలుడు తర్వాత మరింత బలంగా ప్రకాశవంతంగా తిరిగి తెరుస్తున్నామని కేఫ్ హెచ్ఆర్ హెడ్ తెలిపారు. ఈ కేసుని ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత కేఫ్లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు కేఫ్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. కేఫ్కు వచ్చే అందరినీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. అక్కడ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. రామేశ్వరం కేఫ్ లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన వ్యక్తి ఫోటోను రిలీజ్ చేశారు అధికారులు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.